ఇంకో శుభవార్త ఏంటంటే మనకు ఇప్పటిదాకా ఒక గాంధీ మాత్రమే మనం టెస్ట్ చేసేది. ఇలా ఉస్మానియా కూడా పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. ఉస్మానియా హాస్పిటల్ కూడా సేమ్ గాంధీ లాగానే మనము టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే దాని విఏజెన్స్ అవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఇంకా మేము ఏమడిగినామంటే మా ఐపీఎంలు ఒకటి ఉంది, మా ఐపీఎంలో కూడా ఒకటి ఉంది, దానికి కూడా పర్మిషన్ ఇవ్వమని అడిగినాం. అంటే లోన్ బట్టి అవసరాన్ని బట్టి తప్పకుండా దానికి కూడా తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ల్యాబ్ మనం పూనా పంపాల్సిన అవసరం లేదు. ఎంత లోడ్ వచ్చినా ఎంత మంది వచ్చినా స్క్రీన్ చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కలిగిస్తున్నాం. తప్పు అది, థర్మల్ స్క్రీన్ మంచి పనిచేస్తుంది. నేను అన్ని ఒక్కటి కాదు, నాలుగు ఉన్నాయి. ఒకటో స్టాండింగ్ థర్మల్ స్క్రీన్, మూడేమో చేతులు పట్టుకొని స్క్రీన్ చేసేటది. ఈ స్టాండింగ్ థర్మల్ స్క్రీన్ ఏమో 10 ఫీట్ల ముందు నుంచేలే చూస్తుంది అనమాట. కానీ ఈ చేతిలో ఉన్నటువంటి థర్మల్ స్క్రీన్ ఏంటంటే ఇది అది ఒకటే, కానీ ఇది 3 ఫీట్ల నుంచేనే గ్రాస్ప్ చేస్తుంది. విత్ ఇన్ స్టాండింగ్ థర్మల్ స్క్రీన్స్ 2 ఆర్డర్ చేసాం. తర్వాత గత 15 రోజులలో ఇక్కడికి మన దగ్గర వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ 40,000 మంది పైచీలకు వచ్చింది. ఇప్పటి వరకు మనం స్క్రీన్ చేసినవి 277 మందికి స్క్రీన్ చేసినాం. మనం 277. తర్వాత ఎవరైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇంతకుముందు 104 అన్నాం కదా, ఈ 104లో కూడా మేము మొత్తం సిబ్బందిని పెంచుకొని దాన్ని ఇప్పుడు మేము అన్న 5,000 ప్యాసింజర్లు కనుక ట్రాక్ చేయాలంటే, రేపు వాళ్ళు ట్రాక్ చేయాలి, అక్కడి నుంచి చర్చ చేయాలి కాబట్టి అవసరమైతే లైన్లు పెంచుకొని సిబ్బంది పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు కరోనా విషయంలో. అదృష్టం ఏంటంటే ఏ అబ్బాయి అయితే దుబాయ్ నుంచి వచ్చిండో ఆ అబ్బాయికి 14 రోజుల పాటు హాస్పిటల్ పెట్టుకొని 2 సార్లు టెస్టులు నిర్వహించాలి మేము. ఫస్ట్ టెస్ట్, తదుపరి మళ్ళీ గ్యాప్ తోటి సెకండ్ టెస్ట్. ఈ 2 టెస్టులు నెగిటివ్ వస్తే సంపూర్ణంగా ఆయన బయటపడేట్టుగా డిక్లేర్ చేసేటువంటి స్కోప్ ఉంటుంది. మనకు అదృష్టం కొద్దీ ఆ అబ్బాయికి 1st టెస్ట్ అయిపోయింది, నెగిటివ్ వచ్చింది. ఇవాళ 2nd టెస్ట్ కూడా చేస్తాం, రేపు దాని రిజల్ట్ కూడా బయటకు వస్తుంది. అందువల్ల ఈ క్షణానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మనిషికి కూడా కరోనా వైరస్ లేదు. రెండవది, నిన్న మీరు చూసిండ్రు మొత్తం అన్ని దేశాలకు ఆల్మోస్ట్ కరోనా వైరస్ సోకింది. కాబట్టి ఇన్ని రోజులుగా టూరిజం మీద పోయిన వాళ్ళు కానీ, టూరిస్టులుగా పోయిన వాళ్ళు కానీ, చుట్టాల మార్గం పోయిన వాళ్ళు కానీ ఇతర దేశాలకు, అదేవిధంగా రకరకాల బిజినెస్ కోసం కానీ చదువు కోసం కానీ ఎవరైతే పోయినరో వాళ్ళందరినీ మనం పూర్తి స్థాయిలో ఇక్కడికి తేలేకపోయినాం. వాస్తవంగా ఇప్పుడు మొత్తం అన్ని దేశాలకు విస్తరించి ఉంది కాబట్టి, అన్ని దేశాల్లో కరోనా వైరస్ వచ్చింది కాబట్టి, ఇంకా ఎక్కువ కాలం చుట్టరికంలో పోయిన వాళ్ళు కానీ, టూరిస్టులుగా పోయిన వాళ్ళు కానీ, బిజినెస్ కోసం పోయిన వాళ్ళు కానీ ఉండలేరు కాబట్టి, ఈవెన్ ఆయా దేశాలలో కాలేజీలో కూడా అలర్టెస్ ఇచ్చిన సందర్భంలో వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు ఇప్పుడు. అందువల్ల నిన్న మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రతి పేషెంట్ని స్క్రీన్ చేయాలని, వాళ్ళ యొక్క డేటా అంతా కూడా కలెక్ట్ చేయాలని, అక్కడ అనుమానితులు ఎవరైతే ఉంటారో ఆ అనుమానితులని తప్పకుండా మా ఐసోలేషన్ వాళ్ళకి తీసుకొచ్చి టెస్టులు నిర్వహించాలని చెప్పి మేము పూర్తి స్థాయి నిర్ణయించుకున్నాం. ఆ పని నిన్న నుంచి కొనసాగుతుంది. అంతకుముందు కూడా కొనసాగింది, కానీ నిన్న నుంచి వెళ్ళి మొత్తం మందిని స్క్రీన్ చేస్తా ఉన్నాం. రెండవది, ఎవరైతే ఆయా దేశాల నుంచి వస్తూ ఉన్నారో ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇళ్లలో, అంటే ఇక్కడ సింప్టమ్స్ లేని వాళ్ళకి వాళ్ళ ఇళ్ళని ఐసోలేషన్లో ఉంచి ఆబ్జర్వేషన్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేయబడి ఆ డేటా అంతా కూడా మా 104 ఏదైతే ఉందో వాళ్లకు అప్పచెప్తే వాళ్లే ఇదంతా కూడా ట్రాక్ చేసే నుండి మెకానిజం వచ్చింది.